ఫ్రాన్స్ టాప్ 10 కృత్రిమ దీవులు, భవిష్యత్తులో సముద్రాలపై కొత్త నగరాలు గురించి తెలుసుకుందాం. ఇలాంటి కృత్రిమ దీవులు కొన్ని వందలు ఉన్నాయి, ఇంకా చాలా వాటిని నిర్మిస్తున్నారు. ఫ్యూచర్లో సగం మంది జనాభా సముద్రాలపైనే జీవిస్తారని అంచనా. అందుకు తగినట్లుగానే కొత్త కొత్త దీవులు పుట్టుకొస్తున్నాయి. మరి టాప్ 10 కృత్రిమ దీవులు ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్? ప్రపంచంలో టాప్ 10 ఆర్టిఫిషియల్ ఐలాండ్స్లో 10వ స్థానం నిలిచింది కెనడాలోని నోట్రడామ్ ఐలాండ్. 1967 మాంట్రియల్ నగరంలో ఇంటర్నేషనల్ యూనివర్సల్ ఎక్స్పోను నిర్మించాల్సి వచ్చింది. దానికోసం 1,50,00,000 టన్నుల మట్టిని తవ్వారు. ఆ మట్టిని వృధా చేయడం ఇష్టం లేక సెయింట్ లారెన్స్ నదిలో కుప్పగా పోశారు. అలా నది పైన ఓ దీవి పుట్టుకొచ్చింది. దాన్ని నోట్రడామ్ దీవిగా పిలిచారు. ఇప్పుడు ఇది పర్యాటకుల స్వర్గమైంది. ఇక్కడ జాక్విస్ విలెన్యూలో కెనడా గ్రాండ్ ప్రీ జరుగుతోంది. మాంట్రియల్ కేసున కూడా ఇక్కడే ఉంది. ఇక టాప్ 9లో ఉన్న ఈ దీవి చూడండి, చూడముచ్చటగా ఉంది కదా. పేరు విల్హెమ్ స్టెయిన్. జర్మనీలోని స్టెయిన్ హుడ్ సరస్సులో దీన్ని నిర్మించారు. ఎప్పుడో 1765లో 2 ఏళ్ల పాటు కష్టపడి దీన్ని పూర్తి చేశారు. ఎలాగో తెలుసా? జాలర్లు పడవలో రాళ్ళని తీసుకుని వెళ్ళి నదిలో వదిలేవాళ్ళు. ఆ రాళ్ళు కుప్పగా ఏర్పడి చివరికి ఈ దీవి పుట్టుకొచ్చింది. అంతా కలిపి 134,548 చదరపు అడుగుల్లో ఉన్న దీన్ని అప్పటి పాలకులు రక్షణ వలయంలో మార్చుకున్నారు. ఇప్పుడు ఇదో మ్యూజియం, పర్యాటక ప్రదేశం. దీన్ని చూసేందుకు చాలామంది పర్యాటకులు వస్తున్నారు. ఇక టాప్ 8, ట్రెజర్ ఐలాండ్. పేర్లోనే నిధి నిక్షేపాల్ని దాచుకున్న ఈ దీవి అమెరికా శాన్ఫ్రాన్సిస్కో పక్కన ఉంది. సిటీ తీరంలో పడవల్ని నిలిపి ఉంచడం సమస్యగా మారడంతో 1936లో ఈ దీవిని నిర్మించారు. ఇందుకోసం తీరం నుంచి మట్టిని తెచ్చి సముద్రంలో పోశారు. పడవల కోసం నిర్మిస్తే అది పక్కకు పోయి ప్రస్తుతం ఈ దీవి పర్యాటకులతో కలకలలాడుతుంది. ఏటా ఇక్కడ మ్యూజిక్ ఫెస్ట్ కూడా జరుపుతారు. త్వరలో ఇందులో 30,000 కోట్ల రూపాయల ఖర్చుతో 8,000 ఇళ్ళు నిర్మించబోతున్నారు. అందువల్ల ఇదో స్పెషల్ దీవిగా మారనుంది. ఇక టాప్ 7, మాల్దీవులు. అంటేనే దీవుల సముదాయం, వాటిలో ఇది ప్రత్యేకమైనది. పేరు హల్హుమల్. హిందూ మహాసముద్రంలో 1 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది. ఈ కాస్త ప్రదేశంలోనే 40,000 మంది నివసిస్తున్నారు. ఈ దీవిని నిర్మించేటప్పుడు చిరకాలం నిలిచి ఉండేలా, విపరీతమైన వాతావరణాన్ని తట్టుకుని నిలబడేలా నిర్మించారు. మాల్దీవుల్లో స్మార్ట్ సిటీ అంటేనే ఇది. ఇక్కడ హోటళ్ళు రెస్టారెంట్ల కంటే బీచే ఫేమస్. మాల్దీవులకు వెళ్ళేవారు వీలైతే ఈ దీవిలోని స్టే చేసేలా రూమ్స్ బుక్ చేసుకుంటారు. లేదంటే కనీసం ఈ దీవికి వెళ్ళేలా ప్లాన్ చేసుకుంటారు. ఇక టాప్ 6, కృత్రిమ దీవుల జాబితాలో టాప్ 6లో ఉంది థమ్స్ ఐలాండ్. 1965లో కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్లో దీన్ని నిర్మించారు. నిజానికి ఇది 4 దీవుల సముదాయం. వాటి నిర్మించిన కంపెనీల మొదటి అక్షరాలతోనే దీనికి థమ్స్ అని పేరు పెట్టారు. మిగతా దీవుల్లాగా ఇక్కడ ఏ ఇల్లు ఉండవు. చమురు తవ్వకాల ఫ్యాక్టరీలు మాత్రమే ఉంటాయి. ఇవి 1550 ప్రదేశాల్లో డ్రిల్లింగ్స్ చేస్తున్నాయి. అందువల్ల ఈ దీవికి పర్యాటకులు వెళ్ళరు. కానీ ఎంతో కష్టపడి నిర్మించడం వల్ల దీనికి ప్రపంచంలోని అతి కష్టమైన కృత్రిమ దీవుల్లో ఒకటిగా పేరు వచ్చింది. ఇప్పటికీ దీన్ని డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇక టాప్ 5, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ది వరల్డ్ టాప్ 5లో నిలిచింది. దుబాయ్ అంటేనే కృత్రిమ దీవులకి ఫేమస్. అక్కడ అరేబియా సముద్రంలో 300 చిన్న దీవుల్ని ప్రపంచ పటంలా నిర్మించారు. 2003లో ప్రాజెక్ట్ ప్రారంభించగా 2008లో ఆర్థిక సమస్యలు వచ్చి నిర్మాణాలు నిలిచిపోయాయి. క్రమంగా ఈ దీవులు సముద్రంలో కలిసిపోతుంటే 2014లో తిరిగి నిర్మాణం మొదలైంది. లగ్జరీ హోటళ్ళు రెస్టారెంట్లు నిర్మిస్తున్నారు. త్వరలో మరిన్ని సముద్ర నగరాలు నిర్మించాలనే ప్లాన్ కూడా ఉంది. పూర్తిగా మరో ప్రపంచాన్ని చూపించాలని అనుకుంటున్నారు. ఇక టాప్ 4, గల్ఫ్లోని ఓ చిన్న దేశం బహ్రైన్. అవామ్స్ ఐలాండ్స్గా పిలిచే కృత్రిమ దీవుల సముదాయానికి బహ్రైన్ కేంద్రం. స్మార్ట్ సిటీ లక్ష్యంగా 2002లో నిర్మాణాలు మొదలయ్యాయి. ఈ దీవుల్లోనే ఆల్మర్సా ప్రత్యేకమైనది. ఇందులోనే ప్రతి ఇంటి ముందు బోట్లు నిలుపుకునేలా కాలువలు నిర్మించారు. అందువల్ల ఆల్మర్సా వెనిస్ నగరాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడ మరో ఆకర్షణీయమైన ప్రదేశం సెంట్రల్ లాగూన్. ఇదో వ్యాపార కేంద్రం. ఇక్కడ 600,000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ఉంది. ఇందులో మార్కెట్లు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ పర్యాటకులు బాగానే వస్తూ ఉంటారు. ఇక టాప్ 3, కృత్రిమ దీవుల్లో టాప్ 3లో ఉంది నెదర్లాండ్స్లోని ఐజేబర్గ్. ఇది 3 దీవుల సముదాయం. ఆమ్స్టర్డామ్లో ఇల్లు కొరతకు పరిష్కారంగా ఈ దీవుల్ని నిర్మించారు. ప్రస్తుతం 25,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు.
మరో 20,000 మందికి సరిపడా ఇళ్ళున్నాయి. ఇక్కడే స్కూళ్ళు, షాపింగ్ మాల్లు, హాస్పిటల్స్, రెస్టారెంట్లు, బీచ్లు అన్నీ ఉన్నాయి. 365 రోజులు ఇక్కడ పర్యాటకులు వస్తూనే ఉన్నారు. చాలా అందంగా, పరిశుభ్రంగా, చూడగానే మరో ప్రపంచంలో అనిపిస్తుంది ఈ దీవి. భూమిపైన ఉన్నామా అనే ఫీల్ కలిగిస్తుంది. అందుకే టూరిస్టులకి బాగా నచ్చుతుంది. ఇక టాప్ 2, చమురు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న గల్ఫ్ దేశం కతార్లోని ది షెర్లీ దీవి 2nd పొజిషన్లో ఉంది. ఖతార్ చాలా వేడిగా ఉంటుంది, అయినప్పటికీ 2022లో ఫిఫా వరల్డ్ కప్ ఇక్కడ జరగబోతుంది. ఈ ఈవెంట్ చూసేందుకు వచ్చే అభిమానులు ది షెర్లీ దీవిలో ఉండొచ్చు అంట. 10 ఏళ్ల పాటు దీన్ని నిర్మించగా 2014లో పూర్తయింది. ఇది చాలా పెద్ద దీవి. దీని తీర ప్రాంతం 32 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం ఇక్కడ 50,000 మంది నివసిస్తున్నారు. ఇక్కడికి వెళ్ళిన వారికి ఇది దీవిలా కాకుండా ఓ నగరంలా కనిపిస్తూ ఉంటుంది. పర్యాటకులకి ఇక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి. ఇక టాప్ 1, ఇక ఇప్పుడు మన ప్రపంచంలోనే టాప్ ఆర్టిఫిషియల్ ఐలాండ్ని చర్చించుకుందాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని పామ్ జుమేరా మానవులు నిర్మించిన అత్యద్భుతం ఇది. ఆకాశం నుంచి చూస్తే పామ్ ట్రీలా ఉంటుంది. ఎంతో అందంగా నిర్మించిన ఈ దీవికి 2006 నుంచి పర్యాటకుల రాకం మొదలైంది. ఇది చాలా చాలా పెద్ద దీవి. దీని తీర ప్రాంతం ఏకంగా 514 కిలోమీటర్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సగం కంటే ఎక్కువే. అయితే పక్కనే నిర్మిస్తున్న పామ్ జిబేలే అలి దీనికి డబల్ ఉండబోతుందంట. పామ్ జుమేరా, ది వరల్డ్ పామ్ జిబేలే అలి, ఈ 3 కృత్రిమ దీవుల సముదాయాలకు ఇసుకను దుబాయ్ నుంచి తెచ్చారట. 1,000,000 టన్నుల సముద్రంపై వెదజల్లారు. ఒక పామ్ జుమేరా కోసం 70,00,000 టన్నుల పర్వతాల రాతి పొడిని వాడారు. ఇందుకు జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించారు. ఫలితంగా 17 కొమ్మలతో చక్కటి పామ్ ట్రీ తయారైంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.